మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై హైకోర్టులో అపీల్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్ మాన్సాస్ ట్రస్ట్ పై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆనంద్ గజపతిరాజు రెండవ భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టులో ఈరోజు అప్పీల్ దాఖలు చేశారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలుగా తనను గుర్తించాలి అని చెప్పి ఆమె ఈ పిటిషన్ లో కోరారు. గతంలో హైకోర్టు జీవో నెంబర్ 73ను గుర్తు చేయడంతో దాన్ని పునరుద్ధరించడంతో పాటు వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలుగా తనను గుర్తించాలని చెప్పి ఆమె హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు. రేపు ఇదే అంశంపై మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించి అనేక పిటిషన్లు విచారణ ఉండటంతో ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే అశోక్ గజపతిరాజుని గతంలో చైర్మన్ గా నియమిస్తూ పునర్నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంచయిత గజపతిరాజుని చైర్మన్ గా నియమిస్తూ అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం వ్యవహరించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అశోక్ గజపతిరాజు నియామకాన్ని పునరుద్ధరించింది. దీంతో అశోక్ గజపతిరాజు చైర్మన్ అయ్యారు. అదే సమయంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును పై కూడా ఊర్మిళ గజపతిరాజు ఇప్పుడు హైకోర్టు డివిజనల్ బెంచ్ కు అప్పీల్ చేశారు. రేపు ఈ బ్యాచ్ పిటిషన్ లని కూడా విచారణ ఉండటంతో ఊర్మిళ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్ కూడా రేపు విచారిస్తాము అని చెప్పి హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.